హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే హ్యాపీగా ఉన్నాము. ఏ రకంగా హ్యాపీగా ఉన్నాము అనేది విషయం మీకు తెలుసు. ఇంకోటి ఏమంటే, మీ మంజుల ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఇంకోటి నన్ను హ్యాపీగా పెట్టడానికి ఇంతమంది వృద్ధులు ఉన్నారు, మీలాంటి అభిమానులు ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉంది, దేవుడు కూడా ప్రతి విషయంలో కూడా నేను అనుకునింది అనుకున్నట్లా నెరవేర్చేదానికి దేవుడు కూడా ఉన్నాడు నా పక్షాన. కాబట్టి ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను నేను. మీ అందరి కోరిక కూడా అదే కదా, నేను హ్యాపీగా ఉండాలన్నట్లుగా. అది ఫ్రెండ్స్ విషయము. ఇంకోటి ఏమంటే, పాపకి పాపే పుట్టాలనే ఆ ఇది, మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల తదాస్తు దేవతలు తదాస్తన్నారేమో, కాబట్టి ఖచ్చితంగా అట్లే నెరవేరింది. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ, ఫోన్ల ద్వారా కానీ, నాకు వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ చాలామంది చెప్పారు పాపే పుడుతుంది అన్నట్లుగా. ఖచ్చితంగా అది నెరవేరింది, కాబట్టి చాలా సంతోషము. ఇంకా ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు ఈవినింగ్ కానీ డిశ్చార్జ్ చేస్తారు పాపని, తల్లిని బిడ్డని. ఇద్దరు అయితే హ్యాపీగా ఉన్నారండి. వాపు కూడా తగ్గింది ఇప్పుడు పాపకి. అంటే మామూలుగా డెలివరీ అయినప్పుడు నార్మల్ డెలివరీ అయింది, అప్పుడు కొంచెము డెలివరీ కష్టమయ్యి బేబీని కొంచెం బయటకు తీసినారు. ఇప్పుడు హెడ్ ఇక్కడ వాపు వచ్చింది కొంచెము. దానికనే ఇంక అక్కడ వీడియో తీసేదానికి కూడా నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే పాప ఎక్కువ ఏడుస్తుంది, వాపు కూడా ఉండింది. ఇంకోటి ఏమంటే, ఆ వాపుని చూసి నాకు కూడా కొంచెం ఏడుపు వచ్చేసింది అనమాట. ఎందుకంటే అట్లా అనిపిస్తుంది కదా, మరీ చిన్న బిడ్డ కదా, కాబట్టి నాకు అట్లా అనిపించింది. ఎందుకో ఇంకా వీడియో తీస్తే కూడా నాకు ఇంకా అంత సమాధానంగా ఉండదు అన్నట్లుగా, సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీద్దాంలే అన్నింటిలో వచ్చేసాను. ఇంకా నిన్న అట్లా కూడా నాకు కొంచెం, అంటే పాపకి ఎట్లుంది, ప్రతిసారి ఫోన్ చేయడము పాపకి ఎట్లుంది పాపకి ఎట్లుంది ఇట్లా అడగడం అదే జరుగుతుంది. ఇప్పుడైతే పాప హ్యాపీగా ఉందండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మా అల్లుడు రోజు ఫోన్లో మా ఇంకా మా వదిన గారు అక్కడే ఉన్నారు. ఇంకా నేను ఇక్కడ బాబుని చూసుకోవాలా, పెద్ద పాపను చూసుకోవాలా, కాబట్టి నేను పోయి వచ్చేసాను. వదిన గారు అక్కడే ఉన్నారు, తను లీవ్ పెట్టుకున్నారు, అక్కడ ఉన్నారు చూసుకుంటున్నారు, కాబట్టి ఇబ్బంది అయితే లేదు. కానీ పాపని అసలు ఎప్పుడెప్పుడు పలమనేర్ తీసుకొచ్చేద్దామా అని ఎట్లా ఫీలింగ్ నాకే. ఇంకా మా పెద్దమ్మాయి అయితే మమ్మీ పాపను చూడాలా పాపను చూడాలని తన వేరే ఎట్లుంది. ఇంకా పాపని ఇక్కడ నుండి తీసుకుపోవాలంటే కూడా కష్టం కదా, ఎందుకంటే బాబుకి జలుబు చేస్తుందేమో అన్నట్లా ఫీలింగ్. సరే ఇంకా ఒక రోజే కదరా వచ్చేస్తారులే అన్నట్లుగా చెప్తున్నాను. అది విషయము. ఇంకోటి ఏమంటే, వాళ్ళిద్దరూ ఒకింటి కోడళ్ళు, ఒకింటి కూతుర్లు కాబట్టి వాళ్ళకి ఒక పాప ఒక బాబు ఉంటే బాగుంటుందని ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి అందరికీ, మాకి వాళ్ళకి అందరికీ ఆ రకంగా ఉండింది. ఇంకా అదే రకంగా అయ్యింది. ఇంకోటి ఏమంటే, పాప నాలాగ పుట్టడం అనేది ఇంకా నాకేమో నాకేమో హ్యాపీనెస్ ఏందో ఏమో తెలియదు, కానీ అట్లా అనిపిస్తుంది. వృద్ధులు కూడా నావే వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ వస్తుందో లేదో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మొన్న నేను ఊరికి పోయినప్పుడు ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడు లైక్ చేయండి అని ప్రత్యేకంగా చెప్పడం వల్ల అంతా చాలామంది లైక్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏమంటే, ఈ మధ్య ఎందుకో మనకి వ్యూస్ తగ్గా ఎందుకో తెలియదు, కానీ అంటే సర్వీస్ అనేది ఏమన్నా మనలో బోర్ కొట్టేసిందేమో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, బంగారుపేట ఫీలింగ్స్ చూడండి. ఎందుకంటే ఆమెకి ఏమీ వినపడదు, ఆమె ఏదో ఎక్కడో చూసుకొని ఏదో చేసుకొని అట్లా ఉంటారు. ఎందుకంటే ఈనపడిసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, చెవులు వినపడుతుంది కాబట్టి వాళ్ళకి మనం ఏం మాట్లాడుతూ ఉన్నాము, ఏ మాట నవ్వుతా మాట్లాడుతున్నారు, ఏ మాట కొంచెం బాధపడి మాట్లాడుతున్నారు, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. వీళ్ళు తెలియదు కాబట్టి సీరియస్గా ఇట్లా చూస్తూ ఉంటారు. మనం వీడియో చూడొచ్చు, మీరు ఏమంటే ఏదో గేమ్ పెట్టాము కదా ఆ రోజు, తాత బెంగళూరు తాతకి కళ్ళకు కట్టేసి ఆ తాతకి ఏం చెప్పినా అసలు ఇస్తాం కదా ఇట్లా అంటే అప్పుడు అని అట్లా అది ఉంటుంది పాపం. అట్లా చెవులు వినపడిన వాళ్ళకి అంత ఇది ఉంటుందేమో కదా, మనకు ఆ విషయం తెలియదు. మనం కూడా ఒకసారి కాటన్ పెట్టుకొని చెవుల్లో అంటే ఎట్లుంటుంది అంతే అనిపిస్తుంది, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుస్తుంది మనకి. ఎందుకు అనిపించిందంటే, నాకు ఇందాక నేను తీసాను కదా వీడియో ఒకటి, దాన్ని మళ్ళీ చూశాను అనమాట ఆ బిట్టు, అంటే ఆ వీడియో చూసాను ఎట్లుంది అన్నట్లుగా. అమ్మ ఏమో పాపం సీరియస్గా కూర్చొనింది. మళ్ళీ దాని తర్వాత నేను పక్క తిరిగి అడిగితే ఎప్పుడు తొట్టులో వేస్తారు, ఎప్పుడు స్నానం చేపిస్తారు అని అడుగుతా. ఎప్పుడు చూడండి అడుగుదామని నేనేం చెప్తానమ్మా, అదే మేమంతా నవ్వుతా అంటే గమ్మున వీడియో చూస్తా అంటే దానికి నాకు డౌట్ వచ్చాయి మాట్లాడతాను.
అది మామూలు కాదు. ఏమంటే ఆవో బాగా నవ్వుతారు, ఇప్పుడు కవర్ చేసుకుంటాను. చాలా మాట్లాడద్దంట, మామూలుగా ఎప్పుడన్నా వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తాను అండి, అప్పుడు తెలుస్తుంది ఎంత మాట్లాడుతుందని. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళంతా భోజనం చేశారు, నేను ఇంకా భోజనం చేయలేదు. వీళ్ళు ఈరోజు ముద్ద ఆకుకూర పప్పు తిన్నారు, అయిపోయింది అంతా భోజనాలు. అమ్మా ఇట్లా రా, అట్లే దిష్టి చేస్తాను, ఉండు ఉండు ఉండు, అట్లే ఉండు, రెడీ పెట్టమని చెప్పి మర్చిపోయాను అమ్మ. నేను ఇట్లా వచ్చేసిన అవ్వకి దిష్టి ఎక్కువ అయిపోయింది, దానికి ఒక్కడి పెట్టమని చెప్పినా మళ్ళీ మర్చిపోయినా నేను. అది ఈ పత్తి నిండావా? రెండు రోజులు ఏ మూడు రోజులు అయితే కుక్కకి వేసి కావాలి నా కట్టె వద్దా సరిపోతుంది. వాళ్ళకి మామూలుగా ఏమంటే ఎప్పుడైనా దిష్టి అయినప్పుడు పెద్దవాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇంకోటి ఏమంటే నేను కూడా బాగా నమ్ముతాను ఫ్రెండ్స్ ఆ విషయంలో మాత్రం. ఏమైనా దిష్టి అయినప్పుడు మనం ఆ రకంగా అంటే రకరకాల దిష్టి ఉంటాయి కదా, ఆ దిష్టి తీసుకుంటే మాత్రం దిష్టి తగ్గిపోతే మళ్ళీ ఫుడ్ తినేదానికి బాగుంటుంది, కొంచెం అంటే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటారు. అది నేను నమ్ముతాను కాబట్టి అదే అవ్వకి చెప్పినాను, అమ్మ భోజనం తినేటప్పుడు లాస్ట్లో కొంచెం కడిపెట్టు, నేను దాన్ని దిష్టి తీస్తానంటే ఆమె పెట్టుకొని వచ్చింది, నేను వీడియోకి వచ్చి మర్చిపోయిన పాపం ఎట్లా టక్కని చూసినాను కాబట్టి సరిపోయింది. అమ్మాయి పుట్టింది చెప్పలేదు, మనవరాలు పుట్టింది, మనవుడు పుట్టినాడు కదా, మళ్ళీ ఇప్పుడు పాప పుట్టింది. శుభం సంతోషమా? లడ్డు లడ్డు నెయ్యి లడ్డు పాప. ఈసారి మీ దగ్గర సంబరం నడిపించుకుందాం అన్న ఎట్లా ఈడికే వచ్చాను. పాప మళ్ళీ కొడుకు స్వీట్ కూడా కొడుకు ఎట్లా నా కోరిక నెరవేరించి నారాయణ కూడా కొడుకు అని అని అయ్యమ్మ కరెక్ట్. అమ్మాయి పైప సంతోషంగా ఉంటారు అన్నారు, డెలివర్ అవుతాడు ఈమె అనింది వస్తా ఉండట్లే. అమ్మాయి పైప సంతోషంగా ఉంటారు, సంతోషం కొంచెం అంటే నిన్నేమా నిన్న నిన్న ఒక మనవడు ఒక మనవరాలు రామ్మా పోయి వస్తే నేను పోయి మనం దాన్ని చూసుకొని వచ్చేస్తే ఇంకా హాస్పిటల్ ఇప్పుడే పంపించలేదు కాబట్టి పంపించాను. ఏంటండి మీకే చేసుకోండి సరే సార్, ఇప్పుడు కంఫర్ట్ వెళ్ళండి. ఓకే ఉందా మీ స్వీట్ మీకు ఫ్రెండ్స్ మా సార్ పెడుతున్నారు ఇప్పుడు మా ఆయన. ఇద్దరు ఒకటి పడండి వాళ్ళు అట్లే కావాలనుకునింది మేము, ఈడ ఒకటి బిడ్లే ఆడ ఒకటి బిడ్లే కాబట్టి కుదిరే కావాలనుకునింది. మా పాప అయితే మమ్మీ మగబిడ్డ పుడితే నేను ఏడు చేస్తానేమో నాకు ఆడబిడ్డే కావాలని, ఆ పాపకి ఆడబిడ్డే పుట్టి ఆడబిడ్డ నాకు ఇప్పుడు అర్థమైంది నాకు అర్థం కాలేదు. ఇంకోటేమంటే ఫ్రెండ్స్ ఆడబిడ్డ సేమ్ నాలాగే ఉంది డిట్టో, ఈ బుక్ మీద ఇట్లా చుక్క పడుతుంది కదా అది కూడా పాపకు పడుతుంది సేమ్ నా కళ్ళు అట్లే ఉంది. చాలా హ్యాపీగా ఉండడు అట్లే ఉంది, కానీ పాప నాలాగుంది, వాడు వాళ్ళ అమ్మలాగా వాళ్ళ నాన్నలాగా ఉండడు. నార్మల్ డెలివరీ అందరికి ఒకేసారి చెప్తామని నేను అంతా మొన్నే చెప్పినాను సార్ ఫోన్ చేస్తాడే అనిల్కి అట్లా అని చెప్పి అప్పుడు అమ్మ డెలివరీ అయ్యిండల్లా అని చెప్పి
మీరు ఆడు వస్తానట్లు నగ్నకం చూసే నేను చెప్పింది ఏం అదే అదే వస్తాను ఇక్కడ మీకు అమ్మ ఏమో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అట్లానే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 బాయ్. కృష్ణం బాగా పొలు చేస్తుందిలే మాట్లాడలే అదే ఉన్నాడంతో ఆయన కిచ్చే ఆయన కిచ్చే కృష్ణం కిచ్చే నా పెద్ద ఆకులు నా పెద్ద ఆకులు అంటుంది నేతాకులు ఉన్నాయి ముదురాకులు రెండు ఉన్నాయి రోజు వేసుకుంటే అన్నం టేస్ట్ ఎట్లా దొరుకుతుందప్ప మీకే వేసుకో కొంచెం అరగదా ఒక వేసుకుంటే అరుగుతుంది అయిపోయిందమ్మా ఏమన్నా నాన్నగారు చాలే ఇంకా అయిపోయింది కదా అందరికీ నీకు అయ్యో నీకెందుకులేమో ఒక అసలు ఒక్కడ ఆవిడే మొట్టు ఫస్ట్ కాదు ఎవరు పట్టుకుంటే వాళ్ళు లెక్క ఉండాలి తప్ప పొడుగుగా ఉండాలి భారీగా పొడుగుగా ఉండాలి కూడా వాళ్ళు లెక్క పట్టి టక్కని కనబడతారు ఎవరిని లేమ్మా పోనీ కాదు ఇప్పుడు ఆ చీరలు వేసుకో నీట్స్ లేకపోతే నైటీ వేసుకోవచ్చు కదా నైటీ వేసింటే ఒక రోజు చూస్తానని చెప్పించేసి నేను ఇక్కడొచ్చి అట్లా పోయి అప్పుడు తీసాడు పారేసి మాసిపోయింది చేతిని కట్టుకొచ్చి పెరికేసి ఏం చేసే తెలియదు అమ్మకి ఆ చీర వేసుకొని ఈడ్స్ లాంటిందని నేను గడగడ అంటున్నా చెల్లి ఎండ ఇట్లు కాస్తా ఉంది నీళ్ళు కడుపులో పడితే గరగడానికి నీళ్ళు కడుపులో పడితే అప్పుడు వేడి నీళ్ళు తాగల నువ్వు ఏంటి ఇప్పుడు ఇంత ఎండ కాస్తా ఉండుకొని ఏం మోడం పట్టుకుంటే కొంచెం నీళ్ళు తాగే కష్టం మాట్లాడుతున్నాం నువ్వు పెట్టాలి అనుకోని నేను గొప్ప పెట్టాను ఇవి కలవర గాలి పడిపోద్ది ఈ మీద బాగా మెదట్లోనే మూలుగుతూ ఏదో అంటాం అప్పుడు మీరు నిద్రపోయినప్పుడు వీడియోలు తిరిగా మిమ్మల్ని చేస్తాం ఆవిడ ఒకటి చేద్దాం గారు ఒకటి గాలి పడుతుంటే అందరి మీద గాలి పడతా గాలి ఎట్లా పెడుతుందని అర్థంగానే అది గాలి అంటే ఒక ఎవరు ఎవరు గొరక పెడతారు గొరక ఎవరో పెడతారండి రాత్రులు ఎవరు అర్థం అర్థం లేదు గొరక పెడతారా పెడతారు పెడతారు ఈమె ఉంటుంది అట్లా గొరక పెడతారు రత్నం పెడతాం ఇక్కడికి కనపడుతుంది ఎవరు పెడతారో అంత సన్నగా ఉంది కదా ఏమో గొరక పెట్టారు పెట్టింది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.